తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. 2450 మెట్టు వద్ద చిరుత కనిపించింది. సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 రోజుల క్రితమే ఓ చిన్నారిని చిరుత బలి తీసుకుంది. మరోవైపు 5 చోట్ల చిరుత సంచారాన్ని అధికారులు గుర్తించారు. 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు గుంపులు గుంపులుగానే భక్తులను అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. మధ్యాహ్నం నుంచి 15 లోపు చిన్నారుల్ని కూడా అనుమతించకపోవడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. 2450 మెట్టు వద్ద చిరుత కనిపించింది. సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 రోజుల క్రితమే ఓ చిన్నారిని చిరుత బలి తీసుకుంది. మరోవైపు 5 చోట్ల చిరుత సంచారాన్ని అధికారులు గుర్తించారు. 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు గుంపులు గుంపులుగానే భక్తులను అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. మధ్యాహ్నం నుంచి 15 లోపు చిన్నారులను కూడా అనుమతించకపోవడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.